ఈ మధ్యమూర్తి కథ వినడానికి చిన్నదిగా కనిపించవచ్చు. ఇందులో ఉన్న తాత్పర్యం ఏమిటి, ఎందుకు అటువంటి రూపం తీసుకుంటాడు, దానికి ఎప్పుడెప్పుడు అవతారం తీసుకుంటాడు, అవతార ప్రయోజనం ఏమిటి, ఇన్ని విషయాలు చదివినా విన్నా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇవన్నీ వింటే ఏ భక్తి కలుగుతుందో అటువంటి భక్తి కలగాలి అని అనుకుంటే హరి జలచరావతారము పొందిన కథ పరమిడి ప్రతిదినము పఠించు నరునకును పరమపదంబును కలుగును. ప్రతిరోజు కూడా ఒక్కసారి మధ్యమూర్తి యొక్క కథని ఎవరు చదువుకుంటారో వాళ్ళకి పరమ భక్తి ఏర్పడి ఆ భక్తి చేత ఏదో ఒకనాడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి పరమపదాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని కల్పిస్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే మధ్యావతార ఘట్టం చదవగా చదవగా కొన్ని విషయాలు అర్థమవడం మొదలు పెడతాయి. ఏమిటా అర్థమవడం అంటే అసలు ఈ సృష్టిలో ఆయన ప్రవేశించనిది శివము కాదు, ఆయన ఆశ్రయించి లేడనుకోండి ఆయనతో కలిసి లేకపోతే అది శవం, అది ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఆవహించి ఉంటే శివం మంగళప్రదం అవుతుంది. అందుకని ఆయన ఇందులో ఉండడమా ఇందులో ఉండకపోవడమా ఆయనకు ఉండదు, ఆయన అన్నిటి యందు ఉంటాడు, ఆయన లేనిది ఉండదు. అంత బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అందుకే చేపగా రావడానికి ఆయనకి ఇబ్బంది ఏం లేదు. ఆయన ఎందుకు ఒక్కొక్క రూపాన్ని పొందుతాడంటే ఏ రూపాన్ని పొందితే ఒక ఉపకారం భక్తుడికి చేయడం సాధ్యమవుతుందో ఆ రూపాన్ని